అమ్మ చెప్పే కథలు ఎంత ఆనందం కలిగిస్తాయి. అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని, ఒక్కొక్కసారి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, పక్క మీద పడుకోబెట్టుకొని, ఎదరుమ్ముపై ఎత్తుకొని అమ్మ ఎన్నో రకాల ఆనందమైన కథలు చెప్తూ ఉంటే పరవశించిపోతాం, మురిసిపోతాం, ఆనందంతో తబ్బిబ్బైపోతాం. అన్నదమ్ముల ప్రేమ, తండ్రి కొడుకుల అనుబంధాన్ని తెలిపే రామాయణ కథలు, దాయాదుల పోరు, యుద్ధ కుతంత్రాలను తెలిపే మహాభారత కథలను, దశావతారాలను, భగవత్ స్వరూపాలను తెలిపే భాగవత కథలను, కడుపుబ్బా నవ్వించటానికి హాస్య కథలను, వీరోచిత గాథలు తెలియడానికి జానపద కథలను, మనలో ఆశ్చర్యచకితులను చేయడానికి అద్భుతమైన ఎన్నో కథలు చెబుతుంది అమ్మ. గాంధీ, నెహ్రూ, తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్ మొదలైన స్వాతంత్ర సమర యోధుల వీర గాథలను కళ్ళకు కట్టినట్లు చెప్పి మన దేశం పట్ల గౌరవాన్ని కల్పిస్తుంది అమ్మ. అంబేద్కర్ మహాశయుని మేధాశక్తిని, ఇందిరాగాంధీ కార్య దీక్షతను, మదర్ తెరీసా సేవా తత్పరతను, వివేకానందుని ప్రబోధనలను, రవీంద్రుని కావ్యాలను అమ్మ మనకు కళ్ళకు కట్టినట్టు వినిపిస్తుంది. అందుకే అమ్మ చెప్పే కథలంటే నాకిష్టం, అమ్మంటే మరీ మరీ ఇష్టం.